చంద్రబాబు, పవన్ కలిసి ఈ సీట్లు వైసీపీకి రాసిచ్చినట్లే. ఏపీలో వైసీపీకి వ్యతిరేకంగా ఎన్నికలలో పోటీ కోసం జట్టు కట్టిన టీడీపీ, జనసేన తమ తొలి జాబితా ప్రకటించాయి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉమ్మడిగా ప్రకటించిన ఈ జాబితాలో 118 సీట్లు ఉన్నట్లు చెప్పినా చివరికి 99 పేర్లు మాత్రమే వెల్లడించారు. ఇందులో టీడీపీకి 94 సీట్లు, జనసేనకు 5 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరో 19 చోట్ల జనసేన సీట్లు ఖరారు కావలసి ఉంది. అయితే 118 సీట్లు పూర్తయ్యాక మిగిలిన 57 సీట్లలో బీజేపీకి కూడా ఇవ్వాల్సి ఉంది. వచ్చే వారం బీజేపీతో పొత్తు కుదురుతుందని, అందుకోసమే వారు అడుగుతున్న సీట్లు పక్కన పెట్టినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. టీడీపీ, జనసేన నేతలు చెబుతున్న ప్రకారం బీజేపీ కనీసం 10 నుండి 20 సీట్లు అడుగుతోంది. ఇందులో 15 సీట్ల వరకు కేటాయించే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ 15 సీట్లలో బీజేపీ గెలిచేవి ఎన్ని అనే ప్రశ్న తలెత్తుతోంది. బీజేపీకి ఎక్కువ సీట్లు కేటాయించడం, అంతిమంగా ఏ వైసీపీని అయితే ఓడించేందుకు వీరు కూటమి కట్టారో ఆ పార్టీకే మేలు చేసేలా కనిపిస్తోంది. ఎందుకంటే ప్రకటించని 57 సీట్లలో బీజేపీకి 15 సీట్లు కేటాయిస్తే మరో 42 సీట్లు టీడీపీకి మిగులుతాయి. అలాగే వీటిలో చాలా మటుకు కీలకమైన స్థానాలు ఉన్నాయి. వీటిలో బీజేపీకి నికరంగా ఓటు బ్యాంకు ఉన్న స్థానాలు 1-6 తప్ప ఏవీ కనిపించడం లేదు. కానీ 10 సీట్లకు పైగా బీజేపీకి కేటాయిస్తే వాటిలో తిరిగి అధికార వైసీపీకే గెలుపు స్థానాలు ఉంటాయి. దీనికి ప్రధాన కారణం ఆయా సీట్లలో కేవలం టీడీపీ, జనసేన ఓటు బ్యాంకును నమ్ముకుని బీజేపీ బరిలోకి దిగుతుంది. ఇప్పటికే టీడీపీ, జనసేన మధ్య ఓట్ల బదలాయింపు జరుగుతుందో లేదో గ్యారంటీ లేదు. అలాంటి స్థితిలో బీజేపీకి ఇరు పార్టీల ఓట్లు పడడం అంటే కష్టమే. అలాంటి పరిస్థితులలో వైసీపీకే అంతిమంగా మేలు జరుగుతుంది.